భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని లైన్ న్యూస్ 9 మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ నందు ఓటు హక్కు వినియోగం మాట్లాడుతున్న డిఎస్పీ రవీందర్ రెడ్డి మరియు ఐటీడీఓపీఏ ప్రతీక్ జైన్. థ్యాంక్ యూ సార్. ఈరోజు అందరికీ నమస్కారం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మనకి అందరు కూడా ప్రతి ఒక్క భారతీయుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయుడు ఓటు కలిగి ఉండాలి. ఆ ఓటును నమోదు చేసుకోవాలి, నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. అది కూడా మరి ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లొక్కకుండా ఓటు నమోదు చేసుకొని మరి వినియోగించుకోవాలని తెలిసి మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రాధాన్యత తెలపాలని ఇక్కడ మరి ర్యాలీగా రావడం జరిగింది. దీని గురించి ఒక 2 నిమిషాలు మన డిఎస్పీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మనం మనకు అత్యంత ముఖ్యమైన మన ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఓటింగ్ శాతం పెరగడానికి ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన పిఓఐటిడి గారు ప్రతీక్ జైన్ గారు రావడం మేము ఆనందిస్తున్నాము. మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఇప్పుడు మనం ఫ్లెక్సీ కూడా పట్టుకున్నాము, మీ ద్వారా మీడియా ద్వారా అందరికీ నేను తెలియజేసేది ఒకటే, మనం ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన అత్యంత బలమైన వజ్రాయుధం ఏంటంటే ఓటు. ఓటును మీరు తప్పగా వినియోగించుకోండి. ఆ వినియోగించుకోవడం కూడా ఎటువంటి ప్రలోభాలకు లోపడకుండా మీరు మీ ఓటును స్వేచ్ఛగా మీ మనస్సాక్షిగా ఎటువంటి ఒత్తిడికి లోపడకుండా వినియోగించుకోవలసిందిగా నేను ఈ ప్లాట్ఫామ్ ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ వరణాలు. థ్యాంక్ యూ సార్. మన పిడపాక్ కాన్స్టిట్యూన్సీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలం గారిని మాట్లాడుతున్న రూపంలో. శ్రీ అందరికీ నమస్కారం. మనము నిలిచేది కూడా ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలుస్తున్నాము. మన బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో కూడా చూస్తే ఏముంటుంది, మన భారత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగ ప్రకారంగా ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి ఒక వజ్రాయుధం లాగా ఉంటుంది అన్నమాట అది ఓట్. ఎవరైనా 18 వయసు పైన ఎవరైనా ఉంటే వాళ్ళ ఓక్ మీరు నమోదం చేసుకోవాలి. అలాగా ఎలక్షన్ రోజు మీకు ఎవరైనా 5 సంవత్సరాల ఎవరైనా పని చేసి ఉంటే దాన్ని బట్టి కావచ్చు, వారు ఎవరైనా మీకు అనుకుంటే మీ భవిష్యత్తుకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ భవిష్యత్తుకి, వారు మీ కొడుకు బిడ్డ భవిష్యత్తుకి మన మంచి ఉద్దేశంతో పని చేస్తారు అని అలాగే ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఈసారి మన శాతం, ఓటింగ్ శాతం పెంచుకుంటే మన అందరూ సహయోగిస్తారు. మీడియా మంత్రులు అందరూ వాళ్ళు ఇక్కడ వచ్చారు. డిఎస్పీ గారు, మన ఏఆర్ఓస్ అందరికీ నమస్కరిస్తూ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఓటర్ల ప్రతిజ్ఞ దయచేసి అందరూ చెయ్యి ముందుకు చాపండి. మేము చెప్పిన విధానాన్ని